హఠా అనే పదానికి ఇంతవరకు మనం తెలుసుకున్న ఒక అర్థం ఏంటంటే ఓ మొండిపట్టు శరీరాన్ని పూర్తిగా మలచటానికి ఒక విధంగా వ్యవస్థని రీఇంజనీర్ చేయటమే అది మౌలికమైన మార్గం ద్వారా ఇది చేయటానికి కొంచెం మొండితనం అవసరం దేవుడి కోసం దేవుడి కోసం కూడా కాదిది ఎందుకంటే ఆయన ఆదివారం సెలవు తీసుకున్నట్టున్నాడు అంతేనా శివుడు తీసుకోలేదు కానీ మీరందరూ వచ్చిన దేశాల్లో దేవుడు ఆదివారం సెలవు తీసుకుంటాడు అందుకే ఆయన హఠయోగి కాదు హఠయోగికి ఒక మొండితనం ఉంటుంది అతనికి ఆది సోమా ఉండదు ఆయన ఎప్పుడూ రెడీనే ఎందుకంటే మీరు అలా చేయకపోతే ఒక ఎదిగిన శరీరాన్ని తిరిగి నిర్మించుకోలేరు ఇది శరీర పునర్నిర్మాణం అంటే మొదటిసారి మీ శరీరం మూడొంతులు మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన స్మృతితో ఏర్పడింది వారి శరీరాలు ఏ స్మృతులు కలిగి ఉంటాయో ఒకరు ఇంకొకరితో కలిసిన స్మృతులు మరింత క్లిష్టంగా తయారవుతాయి మెమరీ సిస్టమ్ బిడ్డ పుట్టిన ప్రతిసారి ఇలాగే జరుగుతుంది మీ శరీర ఆకారం రంగు వ్యవస్థ అంతా చాలా వరకు ఈ స్మృతులతోటే ఏర్పడతాయి ఇప్పుడు మీరొక విధంగా ఉంటే అందుకు ఎన్నో మార్గాలున్నాయి మనం కొన్ని ప్రయోగాలు చేయొచ్చు ఎవరైనా ఫండింగ్ చేస్తే మనం వాళ్ళకి చూపించవచ్చు మీరిప్పుడు కావాలంటే ఒకవేళ ఐదు తరాల క్రితం మా ముత్తాతకి ముత్తాతకి ముత్తాత ముత్తాత చాలా బలశాలి ఎంతో తెలివైనవాడు అందగాడు శారీరకంగా గట్టిగా ఉండేవాడు నేను అలా అవ్వాలి అంటే మనమొక రకమైన యోగా చేసి మీలో ఉన్న ఆ పూర్వీకుడి స్మృతులను కదపచ్చు దిస్టమ్ మీ నాన్నగారు కాస్త బలహీనులై మీకు అలా ఉండాలని లేదు బలంగా ఉన్న మీ ముత్తాతలా ఉండాలంటే ఆ తాలూకు స్మృతులను క్రియాశీలం చేసే కొన్ని యోగాలున్నాయి ఆ స్మృతులను జాగృతం చేయొచ్చు మీకు ఆ స్మృతులొక్కటే ఉండవు కానీ అవి ఎక్కువగా పనిచేస్తాయి యోగిక పద్ధతి అలాగే ఉంటుంది లేదా ఇంకొక మార్గం ఏంటంటే సాధారణంగా యోగా పద్ధతిదే పాటిస్తుంది సప్తరుషులు ఆదియోగి ముందు కూర్చున్నప్పుడు ఆదియోగి వాళ్లదొక్కటే కోరిక ఆయనలా అవ్వాలని వారికి వారి తండ్రులు తాతల మీద ఆసక్తి లేదు నేను మిగతా స్మృతులన్నీ తుడిచేస్తాను నేను చెప్పింది చేయండి అన్నాడు ఆదియోగి అందుకే ఈరోజుకి సన్యాసం తీసుకునేటప్పుడు మొదటి అడుగు ఏంటంటే కొన్ని పద్ధతుల ద్వారా తరతరాల స్మృతుల నుంచి దూరం కావటం జెనెటిక్ మెమరీ విచ్ కమ్స్ ఫ్రమ్ ఎల్స్ ఎందుకంటే ఆ కాస్త దూరం ఎంతో అనుకూలత కలిగిస్తుంది మన వ్యవస్థలో కానీ మీరు ఒకసారి విజయవంతంగా ఆ తరతరాల స్మృతుల్ని దూరం చేసుకున్నాక మిమ్మల్ని మీరు తిరిగి నిర్మించుకోవటానికి సిద్ధంగా ఉండాలి దానికి తగినంత సాధన ఉండాలి లేకపోతే అసలు స్మృతులే లేకుండా ఎరుక కూడా లేకుండా ఉంటే అప్పుడు ఏదైనా మనుషులు చనిపోవచ్చు కూడా అది సాధ్యమే ఒక వ్యక్తి తన జన్యుపరమైన జ్ఞాపకాల నుంచి దూరమైనప్పుడు దానిని తిరిగి నిర్మించటానికి తగిన పనులు చేయకపోతే తన వ్యవస్థ క్రమంగా పతనమైపోతుంది ఎందుకంటే జన్యుపరంగా సంక్రమించే ఆ స్మృతులే ఒక శరీరాన్ని పుష్టిగా పట్టి ఉంచగలవు ఒకరి శరీరం కంటే ఇంకొకరి శరీరం మరింత క్రమబద్ధంగా ఉందంటే దానికి కారణం వారు ప్రాథమికంగా మోస్తున్న స్మృతులే అందుకే హఠయోగంలో మనం ఈ స్థాయికి కనీసం ఈ స్థాయిలో చేసే పనులలో జన్యుపరమైన స్మృతుల నుంచి దూరం కావట్లేదు మనం కేవలం మనలో ఉన్న ఉన్నతమైన వాటిని తీసుకుంటున్నాం అంతే రకరకాల మనుషులుండొచ్చు మరోసారి వెనక్కి తిరిగి గత ఇరవై ఐదు తరాలను చూస్తే ఆ వంశవృక్షాన్ని గనక మీరు చూస్తే దానిలో మీకున్న పైతరాన్ని తీసుకుంటే మీకు ఇద్దరే తెలుసు మీ అమ్మ నాన్న అంతే మళ్ళీ తరచి చూస్తే మీ స్మృతులలో సుమారు నూట యాభై వ్యక్తుల ప్రభావం ఉంటుంది వీళ్ళంతా ఎవరో మనకి తెలియదు ఎలాంటి వాళ్ళో మనకి తెలియదు కొందరు బలంగా కొందరు బలహీనంగా కొందరు ఆరోగ్యంగా కొందరు రోగాలతో కొందరు నిష్ఠగా కొందరు శ్రద్ధ లేకుండా ఇలా ఎందరో ఉండి ఉండవచ్చు ఈ వంశవృక్షంలో మీరు ఎవరి నుంచి ఏది గ్రహిస్తారో ముఖ్యం లేదా ఉన్న దాంట్లో నుంచి మెరుగైనది గ్రహించడం ముఖ్యం హఠ అంటే హ అంటే సూర్యుడు ఠ అంటే చంద్రుడు మన వంశం నుంచి నేరుగా పొందడం అంటే మనకి ఉన్నది సూర్యుడు చంద్రుడు భూమి ఈ మూడే ఈ గ్రహం గర్భమైతే చంద్రులు బీజాలు నాటడం వల్ల మనం పుట్టాం సూర్యుడు లేకపోతే జీవం లేదు చంద్రుడు లేకపోతే జీవం ఇప్పుడున్నట్లుగా ఉండేది కాదు ఇంకొక విధంగా ఉండేది ఈ మూడు పార్శ్వాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి హఠయోగంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మన వంశక్రమాన్ని పక్కకి పెట్టడం మా నాన్న మా తాత వీళ్ళందరినీ పక్కకు పెట్టి ఎందుకంటే మీ వంశక్రమం చివరికి సూర్యచంద్రులదే మీరు అక్కడినుంచే నేరుగా గ్రహించాలి అదే హఠయోగం అంటే మీరు ఎలాంటి సంతులనం తీసుకురావాలంటే ఈ మధ్యలో ఉన్న విషయాలు పోయి మీరు నేరుగా అక్కడి నుంచే అన్నీ గ్రహించగలగాలి మధ్యలో ఎన్నో లక్షల తరాలలో ఎంతో మలినం చేరింది మీరు దాన్ని పక్కకు నెట్టి నేరుగా మీ తల్లిదండ్రుల నుంచి గ్రహించాలి సూర్యుడిని తండ్రిగా చంద్రుణ్ణి తల్లిగా చూస్తాం మనం ఎన్నోసార్లు గమనించాం మన తల్లులు వాళ్ళు వాళ్ళు మన తల్లులు అవ్వగలిగింది చంద్రుడి క్రమంతో అనుసంధానమై ఉండటం వలనే లేకపోతే వాళ్ళకి మన తల్లులు అవ్వటానికి అవకాశం ఉండేది కాదు వాళ్ళు పిల్లల్ని మొయ్యగలిగింది దానివల్లే అందుకే నేరుగా అసలైన తల్లిదండ్రులతో ఏకం కావటానికి మధ్యలో యోగాలో మేమంటాం మధ్యలో అంతా అవినీతే అన్నీ కలుస్తాయి జన్యువులు వేరే స్మృతులు ఎన్నో రకాలు జరిగాయి కొన్ని మంచి ఉండొచ్చు కొన్ని చెడు ఉండొచ్చు అన్నీ కలిసిపోయాయి వాటిపై మనకి నియంత్రణ ఉండదు అందుకే నేరుగా హ నుంచే అంటే సూర్యచంద్రుడి నుంచి గ్రహించాలి ఇంతకీ హఠయోగ లక్షణమేమిటంటే క్రమంగా సూర్యచంద్రులతో కలవటం రాదర్దెన్ మీరు ఇది మీరు ప్రయత్నించి చూడండి తర్వాత అంటే రెండున్నరేళ్ల ఏళ్ల సాధన తర్వాత ఎక్కువ కాలం అనిపిస్తుందా ప్రతిరోజు రెండున్నర గంటలు సాధన చేస్తే మీరిలా ఊరికే కళ్ళు మూసుకుంటే ఇవాళ చంద్రుడు ఏ కళలో ఉన్నాడో చెప్పగలగాలి ఎందుకంటే అది మీ వ్యవస్థపై అంతగా ప్రభావం చూపిస్తుంది ఒక హఠయోగి కళ్ళు మూసుకుంటే ఆ రోజున చంద్రుడు ఏ కళలో ఉన్నాడో చెప్పగలగాలి సూర్యుడికి సంబంధించినవి చాలా కష్టమైనవి కానీ కనీసం చంద్రుడి కళ ఎలా ఉంటుందో తెలియాలి ఇది మనుషుల్లో పూర్తిగా పోయింది అంటే పూర్తిగా సరికాని క్రమంలో ఉంటూ మన ఉనికికి కారణమైన సహజ వస్తువులకు దూరం కావటమేది అందుకే ఈ ప్రపంచంలో కొన్ని పనులు చేయటానికి భౌతికం కావాలి కేవలం మిమ్మల్ని మీరు తెలుసుకుని శరీరాన్ని వదిలేయాలంటే దానికి వేరే మార్గాలున్నాయి ఊరికే ఇలా అని మిమ్మల్ని పేల్చవచ్చు కానీ అది ఆశ్రమంలో చేయకండి కేవలం ఆత్మజ్ఞానమే మీ లక్ష్యమైతే అది ఎన్నో విధాలుగా చేయవచ్చు మీకు ఈ జ్ఞానం కలిగి దానితో పాటు శక్తివంతంగా జీవించాలంటే హఠ అనేది చాలా ముఖ్యమైన అంశమవుతుంది